మా సర్వేల ప్రకారం కాంగ్రెస్ కి 62 నుంచి 68 సీట్లు వచ్చాయి ఇప్పుడే రేవంత్ రెడ్డి తమ్ముడికి కంగ్రాట్యులేషన్స్ చెప్పాను నెక్స్ట్ ముఖ్యమంత్రిగా చాలా ఆనందించారు మీ బ్లెస్సింగ్ ఇవ్వాలని మధు యాస్కి గారు అలాగే ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు అంతే కాకుండా మీరు తప్పక పరేడ్ గ్రౌండ్స్ లో మరలా శాంతి సభ పెట్టాలని చెప్పారు చూసారా అది రేవంత్ రెడ్డి తమ్ముడే సీఎం చేయమని అధిష్టానాన్ని నేను కోరుతున్నాను ఎందుకంటే 1% అవును అందరూ అంటారు మీరు రెడ్లే కదా మళ్ళా సీఎం అని కానీ ఈ ఒక్కసారి 1% ఉన్న ఓటు బ్యాంక్ ని కాంగ్రెస్ ని పూస్తాపితమైన కాంగ్రెస్ ని డిపాజిట్లు మునుగోడులో రాని కాంగ్రెస్ ని జిహెచ్ఎంసి 150 సీట్లలో ఒకే ఒక సీటు గెలిచిన కాంగ్రెస్ ని ఉజరాబాద్ లో 3 లక్షల ఓట్లు వస్తే 3000 అంటే 1% వచ్చిన కాంగ్రెస్ ని పాదయాత్ర చేసి తాపులు తిని అరెస్టులు అయ్యి కష్టాలు పడి నేను ఉన్నాను అన్నాడు తమ్ముడు రేవంత్ రెడ్డి అందుకే హగ్ ఇచ్చి కంగ్రాట్యులేషన్స్ చెప్పాను తమ్ముడు నువ్వే గెలిచావు నువ్వే ముఖ్యమంత్రి అవ్వాలని